సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. నిమ్మకాయలు పెట్టాం ఏంటారనుకుంటున్నారండి. నిమ్మకాయల గురించి ఏదో నిమ్మరసం తాగితే బాగుండిద్ది అని కొంతమంది తెలుసు, కొంతమందికి తెలుసు, కానీ అందరికీ పూర్తిగా తెలియదు. కానీ నాకు తెలిసినంతవరకు నాకు తెలిసిన పరిధిలో అవి కూడా ఆ విషయాలు కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నిమ్మకాయ ఎంత అద్భుతమైనదో, అయితే మన శరీరంలో ఉన్న విషాలను నశింపజేసే అంత శక్తివంతమైంది నిమ్మకాయ అన్నమాట. దాంట్లో పొటాషియం ఉండేది, ఇంకా మనకి ఏమవుద్దంటే పైత్యం అంటారు కదా, పైత్యం వల్ల చేతి మీద ఇలాగా ఉండే స్కిన్ లేచిపోయిద్ది, ఒళ్ళంతా దురదలు వచ్చిద్ది, తల్లో దురదలు వస్తాయి, గుండెల్లో అంతా చేదుగా పులుపుగా ఏదో ఒక రకమైన త్రేంపులు వస్తూ ఉంటాయి. అలాంటి వాటన్నిటికి కూడా ఈ నిమ్మకాయ బాగా పనిచేసిద్ది. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా విటమిన్ సి ఉండిద్ది, శరీరానికి వ్యాధి నిరోధక శక్తి కావలసినంత ఉండిద్ది అన్నమాట దీనివల్ల. ఇక నిమ్మకాయ గుండె రోగాలకి చాలా మంచిది, అంటే గుండెని ఆరోగ్యంగా ఉంచిద్ది. నిమ్మకాయ ద్రాక్ష పళ్ళ కంటే కూడా ఎక్కువగా మేలు చేసిద్ది. కాబట్టి ఇంకా ఈ నిమ్మకాయ గురించి మనకు ఆల్రెడీ దాహం తీర్చిద్ది, ఎండలో పడి బయటకు ఇంటికి వచ్చేసాక దాహం తీరదు. పెద్దవాళ్ళం మనం ఏం చేస్తాం, కూల్ డ్రింక్స్ అలాంటివి తాగము. మనకేం కూల్ డ్రింక్ అంటే నిమ్మకాయ పంచదార కొంచెమంత ఉప్పు నీళ్లు కలిపేసుకొని తాగుతాం. అది ఒంటికి శక్తినివ్వటమే కాకుండా దాహాన్ని కూడా తీర్చిద్ది. ఇంకా యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు దానిని అత్యద్భుతంగా, అసలు ఏ మెడిసిన్ లేకుండా ఓన్లీ యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు ఈ నిమ్మరసం పరగడుపున పొద్దు పొద్దున్నే వేడి నీటితో కలుపుకొని తాగామనంటే ఇక మామూలుగా ఉండదన్నమాట, అంత మంచి రిజల్ట్ వచ్చింది. ఇక లివర్ని కూడా ఈ నిమ్మకాయకి శుద్ధి చేసిద్ది. లివర్కి మహా ఔషధం అనుకోండి, నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉండిద్ది కాబట్టి యూరిక్ యాసిడ్ని తగ్గించేసిద్ది, నశింపజేసిద్ది, నాశనం చేసిద్ది ఒక రకంగా చెప్పాలంటే. ఇక నిమ్మకాయ వలన ఈ టైఫాయిడ్ వల్ల వచ్చే క్రిములు పద్దాక ఊరికే వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకు కూడా పరగడుపున నిమ్మకాయ తాగామని అంటే విషపూరితమైన సూక్ష్మజీవులను కూడా నాశనం చేసిద్ది. నిమ్మరసం తాగటం వలన పైత్యం చెప్పాం కదా, ఇలాగా పైత్యం ప్రకోపించిద్ది కదా, దాన్ని కూడా శాంతింపజేసిద్ది. నోట్లో పుళ్ళు ఇలాంటి వాటిని కూడా మంచిగా సాల్వ్ చేసిద్ది. ఇంతే కాకుండా ఇంకా మనం చెప్పుకోవాలి అని అంటే దైవారాధనలో రాహుకాలంలో నిమ్మకాయ దీపం ఎంత అద్భుతం అండి. ఇక అమ్మవారికి నిమ్మకాయలు ఎంత అద్భుతం. ఇక ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఏమన్నా వచ్చినా నిమ్మకాయలు ఇంట్లో పెట్టుకోమంటారు. పాత రోజుల్లో అయితే ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు అమ్మ నీకేమన్నా వాంతులు అవుతాయేమో, ఏమన్నా పడదేమో, నిమ్మకాయ కొంచెం చేతిలో పట్టుకొని ఇల్లమ్మా అంటారు. నిమ్మకాయ ఉందంటే ఇక డాక్టర్ ఉన్నట్టే అన్నమాట. అసలు ఈ ఒక్క నిమ్మకాయ చాలు డాక్టర్ అవసరం లేకుండా. ఈ నిమ్మకాయ మన జీవితంలో వచ్చే దుష్ప్రభావాలను మొత్తం తీసేసిద్ది అన్నమాట. మన జీవితంలో వచ్చానంటే కష్టాలు కనగండ్లు కాదు, మన లోపల ఆర్గాన్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ని అన్నింటిని తీసేసిద్ది. బాలింతగా ఉన్నారు, ఇది ప్రెగ్నెంట్ లేడీగా ఉన్నారనుకోండి, ఆవిడకి వాంతులు అవుతుందంటే అమ్మ కొంచెం నిమ్మకాయ వాసన చూసుకోమ్మా అంటారు. జర్నీ చేసేటప్పుడు నిమ్మకాయ తీసుకెళ్తారు. అసలు నిమ్మకాయతో ఏం పని, పులిహోర చేసుకోవాలన్నా నిమ్మకాయ కావాలి. మరి ఇవన్నీ మనం తెలియకుండానే పులుపు కోసం వాడుకుంటున్నాం, కానీ దీనివల్ల ఎంత అత్యద్భుతమైనవి ఉన్నాయండి. కాబట్టి మీరు నిమ్మకాయ, చాలామంది అంటారు మాకు అమ్మ పులుపు పడదు జలుబు చేసిద్దని, పడని వాళ్ళు వాడొద్దు. కొంచెం వీడియో అంతా పూర్తిగా చెప్తే, పూర్తిగా చూస్తే అర్థమవుద్ది. అసలు ఏమన్నా పదార్థాల గురించి చెప్పినప్పుడు ఇది మాకు పడదండి అలర్జీ అన్నారనుకోండి, ఎన్నో సంవత్సరాల క్రితం దీని గురించి మీకు అలర్జీ రావచ్చు, ఇప్పుడు రాదేమో. ఎందుకంటే శరీరంలో కూడా ఇప్పుడు వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయో మన శరీరంలో కూడా వయసును బట్టి మార్పులు వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు పడకపోయింది ఇప్పుడు పడవచ్చు, ఎందుకంటే నాకు ఒకప్పుడు శనగపిండి పడదు. శనగపిండి ముఖానికి రాసుకుంటే అంత చీమలు కుట్టినట్టుగా ఫేస్ అంతా దద్దురు దద్దుల్లో వచ్చేసిద్ది. అసలు అది ఎన్ని రోజులకి తగ్గదు, దాంతో భయపడిపోయాను. ఈ మధ్యకాలంలో మీకు వీడియో చేసి చూపించాలంటే నాకు శనగపిండితో అవసరం పడింది, దాన్ని వాడితే నాకు శనగపిండి చాలా బాగా పడింది. భయపడుతూనే చేశాను, మరి నేను చూసుకునే కదా మీకు చెప్పాలి, కానీ చాలా బాగా పడింది. ఇప్పుడు నేను శనగపిండిని నాకు అవసరమైనప్పుడల్లా భయపడకుండా యూస్ చేసుకుంటున్నాను. అందుకని ఒకప్పుడు పడని ఐటెం ఇప్పుడు పడవచ్చు,
మన శరీరంలో కూడా చాలా రకాల మార్పులు చేర్పులు వస్తాయి కాబట్టి ఒకప్పుడు పడనిది ఒకసారి ట్రై చేసి చూడండి. పడుతోంది, లేదు మాకు అంత ధైర్యం లేదంటే వదిలేయండి. కానీ ఈ నిమ్మకాయ గురించి ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసింది. అంటే మనకి ఇంటర్నల్గా వచ్చిన మనకి తెలియని విషపూరితమైన ఏమన్నా ఉన్నా ఒక నిమ్మకాయ నీళ్ళతో యూరిక్ యాసిడ్ ఏంటి, లివర్ ఆరోగ్యంగా ఉంచడం ఏంటి, టైఫాయిడ్ వల్ల వచ్చే సూక్ష్మ క్రిములు లోపల లోపలే ఉంటాయి, మరి అవన్నీ మనకు తెలియదు, అవన్నిటిని కూడా ఉఫ్ అని ఊదేసింది. ఇంకా జలుబు, దగ్గు, కఫం, తెగిపడిన కఫం, గజ్జెల దగ్గు ఇలాంటి దగ్గులు వచ్చినప్పుడు ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ అల్లం రసం, తేనె, ఇవన్నీ పాత వైద్యాలండి. కాకపోతే భవిష్యత్తులో మన పిల్లలకి చెప్పలేక ఇలాంటికి అబ్బో ఇవి పనిచేస్తాయా నిమ్మకాయ రుచి కోసమే అనుకున్నాం అనుకుంటారు. భవిష్యత్తులో ఇవి ప్రకృతి ఇచ్చిన వరాలు, రూపాయి ఖర్చు లేని వరాలు. ఎందుకంటే ఇవన్నీ మన దొడ్లోనే వేసుకుంటాం, మన పెరట్లో వేసుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ కనుమరుగైపోయినాయి, అన్నీ కొండెక్కినాయి అనుకోండి రేట్లు కూడా. కాబట్టి ఇలాంటి వాటిని అన్నిటినీ మీరు తెలియకపోతే తెలుసుకొని వాడకం స్టార్ట్ చేసి మీ ఆరోగ్యాన్ని బంగారంలాగా కాపాడుకుంటారని నా ఒక చిన్న ప్రయత్నం అండి. ఇంతేకాకుండా నేను స్పాండిలైటిస్, సయాటిక, వెన్నుపూసల్లో గ్యాపు, మోకాళ్ళలో గుజ్జు తిరిగి రావడానికి, కంటికి సంబంధించి గ్లూకోమా, ఐసైటు, నీటి కాసులు, పోరలు ఇలాంటి వాటన్నిటితో, ప్రోస్టేట్ గ్రంథి, ఆడవాళ్ళకి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేస్తాను. శాశ్వత పరిష్కారం శనివారం ఆదివారం వచ్చి గుంటూరులో మీరు కన్సల్ట్ అవ్వచ్చండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మీ దగ్గర ఉన్న టెస్ట్లు ఇవన్నీ తీసుకొచ్చుకుంటే. మరి నిమ్మకాయల గురించి ఎంత తెలిసింది కదండి, స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేస్తారా? ఓకే అండి, ఆరోగ్యం చాలా బంగారం కంటే విలువైంది. ఆరోగ్యం ఉందంటే మన చేతి నిండుగా డబ్బు ఉన్నట్టే, అందము ఉన్నట్టే. కాబట్టి దీంతోపాటు అందం కూడా ఇనుముడించింది. సి విటమిన్ బాగా లభించిందంటే మన శరీర కాంతి చాలా బాగా ఉండిద్ది అన్నమాట. ముసలివాళ్ళం అయిపోయిన వాళ్ళం కూడా ఎంగుగా కనిపిస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, నిమ్మకాయ వాడటం స్టార్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ అండి.